విలంబినామ ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ తెలుగు నూతన సంవత్సరంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చాలా ఆనందంగా ఉండాలని అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లాలో అత్యంతమైనటువంటి గుండెలాంటి ప్రాంతమైనటువంటి పార్వతీపురంలో ఈరోజు మరి దాదాపు 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కోర్టు భవనాలని మళ్ళా నూతనంగా నిర్మించుకొని 5.20 లక్షలు పైగా ఖర్చు పెట్టి ఒక అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి ఒక భవనాలు నిర్మించుకున్నారు. అందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ నిర్మాణానికి కోసం కృషి చేసినటువంటి మరి మీ ఈ దారు సభ్యుడైనటువంటి మానవేంద్రనాథ్ రాయ్ గారు కానీ, ఈ ప్రాంతానికి చెందినటువంటి లా సెక్రటరీ వెంకటరమణ గారు కానీ, అదేవిధంగా ఈ జిల్లా పోర్ట్ఫోలో చేసినటువంటి రజనీ గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, మీ అందరి యొక్క సమిష్టి కృషితోటి న్యాయవాదుల పోరాటంతో ఈ భవనం రావటం అనేటటువంటి జరిగింది. అది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే భవనంతో పాటు సౌకర్యాలు ఇంతకుముందు సోదరి రజనీ గారు చెప్పినట్లు భవనం ఏర్పడటం ముఖ్యం కాదు, భవనంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఉపయోగించుకొని ఈ న్యాయ వ్యవస్థ ఎవరి కోసం ఉద్దేశించబడింది అనేటటువంటి గుర్తుపెట్టుకొని పేద ప్రజలకి, సమాజంలో అడుగుపడినటువంటి బలహీన అడుగు వర్గాలకి, మహిళలకి, మరి న్యాయ వ్యవస్థ తప్ప ఏది కూలేనటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం సత్వరంగా అందించడం ద్వారా ఈ భవన నిర్మాణ ఉద్దేశాలని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత న్యాయవాదుల మీద ఎక్కువ ఉంది. అదేవిధంగా న్యాయమూర్తుల మీద కూడా. విజయనగరం అనగానే మనకు గుర్తొచ్చేది గురజాడ. దేశమంటే మట్టి కాదవి, దేశమంటే మనుషులు అనేటటువంటి దేశభక్తి గీతాన్ని మనకు అందించి అనుక్షణం ఈ దేశాన్ని, దేశం మీద ఉన్నటువంటి అభిమానాన్ని గుర్తు చేసినటువంటి మహానుభావుడు. అదేవిధంగా ఆదిపట్ల నారాయణ దాస్, హరికథా పితామహుడు, కోడి రామ్మూర్తి, గెడుగు, అనేక మంది తెలుగు భాష సంస్కృతిని, చరిత్రని, లలిత కళల్ని, సాహిత్యాన్ని పెంపొందించి తెలుగు రాష్ట్రాలలో తెలుగు వాడి యొక్క కీర్తి గణపని మరి ఎన్నో సంవత్సరాల కిందట చరిత్రలో నిలిచిపోయినటువంటి మహానుభావులు. ఈ తెలుగు జాతి యొక్క సంస్కృతి, భాష అభివృద్ధి, వికాసం కోసం కృషి చేసినటువంటి మహానుభావులందరూ కూడా జన్మించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ దగ్గరలో వచ్చే దారిలో మేము చూసాం విజయనగరానికి సంబంధించినటువంటి బొబ్బిలి. బొబ్బిలి అనగానే బొబ్బిలి యుద్ధం గుర్తొస్తుంది, మీ అందరికీ తెలుసు. ఎంతో పౌరుషంతో పోరాడినటువంటి ప్రాంతం, అనేక మంది స్వతంత్ర సమరయోధుల్ని ఇచ్చినటువంటి నేల ఇది. అదేవిధంగా ఈ ప్రాంతం పార్వతీపురం అనగానే మరి ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురంలో ఆ రోజు మరి వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి నగ్జంబరీ ఉద్యమం స్ఫూర్తితోటి ఇక్కడ కూడా ఒక ఉద్యమం జరిగింది. అనేక మంది మరి యువకులు కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు వారి యొక్క సిద్ధాంతాల కోసం పెద్ద ప్రత్యేకించి గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేశారు. పార్వతీపురం పెట్టేసినటువంటి మరి భారతదేశ న్యాయ వ్యవస్థలో ఒక పెద్ద సంచలనం కలిగినటువంటి కేసు. అంతేకాకుండా ఇక్కడ ప్రజలంతా కూడా ఎక్కువ మంది గిరిజనులు, వెనకబడినటువంటి తరగతి చెందినటువంటి ప్రజలు, ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు. ఈ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, తలసర ఆదాయం తక్కువ, విద్యలో ఇంకా వెనకబడి ఉన్నారు అనేటటువంటి, గిరిజన ప్రాంతాలతో ఉండటంతో అనేక సౌకర్యాలకు నోచుకోక ఇంకా సమాజంలో ఉన్నటువంటి అభివృద్ధిని అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా
మానవేంద్రనాథ్ రాయి ఇతర వారసులు శిష్యులు సభ్యులు అనేక రోజుల నుంచి నన్ను విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రమ్మంటే వారి కోరిక ఒక విషయం అయితే గ్రామీణ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని చూడాలనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి మనుషులతో కలవాలనేటువంటి మాట్లాడాలనేటువంటి కోరికతోటి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది.